ఎట్టకేలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరి ఖాతాల్లో కూడా డబ్బులైతే 11వ తేదీన జమ చేస్తున్నట్లయితే కీలక అప్డేట్ అయితే మనకి రిలీజ్ అయితే చేసిందండి. సో ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకుంటే మళ్ళీ రీపే చేస్తున్నారో వాళ్ళు తీసుకున్న లోన్కు గాను ఇంట్రెస్ట్ అయితే పే చేస్తుంటారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అమౌంట్ అయితే మళ్ళీ సబ్సిడీ రూపంలో అయితే అకౌంట్లకి అయితే జమ చేస్తుందండి. ఎంత డబ్బులు వస్తాయంటే వాళ్ళు తీసుకున్న లోన్లు బట్టి వాళ్ళు పే చేసిన ఇంట్రెస్ట్ బట్టి అయితే డిఫెన్స్ అయితే ఉంటుందండి. అంటే మనకి మ్యాక్సిమం చూసుకుంటే 1000 రూపాయల నుంచి 3000 దాకా ఎంతన్నా రావచ్చు. అలాగే మనం చూసుకుంటే ఓవరాల్గా గ్రూప్కి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం 30000 దాకా అయితే డబ్బులు అయితే పన్ను ఉన్నాయండి. సో గ్రూప్ ఎంతెంత అమౌంట్ తీసుకుంది ఎంతెంత పే చేసింది దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క డేట్ అయితే చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ చేసి మళ్ళీ మనకి ఇప్పుడు మనకి కోనసీమ జిల్లా నుంచి అయితే సీఎం జగన్ గారు అయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయనున్నారండి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరి అకౌంట్లో కూడా డబ్బులు అయితే పన్నున్నాయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇవ్వడం లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.